సినిమా వాళ్ల కష్టాల గురించి దర్శకుడు నిర్మాత అయిన వైవిఎస్ చౌదరి కవితాత్మక వివరణ ఇచ్చాడు. మేము అడుక్కున్నా అతిశయమే, అడుక్కోకున్నా అతిశయమే, మేము కొంచెం చేసినా అతిశయమే, కొంచెమే చేసినా అతిశయమే, అస్సలు మేమేం చేసినా చేయకున్నా ప్రతివాడి గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాం. ప్రతి శుక్రవారం మా జీవన రేఖలు, జీవన సూత్రాలు, మా జీవిత గమ్యాలు మారుతూనే ఉంటాయి. అలా ప్రతి సంవత్సరంలో 52 సార్లు మార్పులకు, చేర్పులకు, కూర్పులకు అలవాటు పడ్డవాళ్లం. ధైర్య సాహసాలను, కుట్రలు కుతంత్రాలను రచించగల కథానాయకులం ప్రతి నాయకులం. దాన ధర్మాలు, త్యాగాలు చేయగల మానవతావాదులం. మేము అందరికీ కావలసిన వాళ్లం. మా అవసరాలకి మాత్రం అందరికీ కానివాళ్లం. ఏ మాధ్యమాలకైనా, ఏ విషయానికైనా మేమే అవసరం, మేమే ప్రథములం. మేము అలలాంటి వాళ్లం. అలలాగా నిశ్చింతగా, నిశ్చలంగా బ్రతకడం చేతకాని వాళ్లం. కాని అలలాగా పడినా లేవగల సత్తా ఉన్నవాళ్లం. మేము దేనినైనా స్వీకరించగలం, దేనినైనా భరించగలం, దేనికైనా వెనకాడిని దమ్ముగల వాళ్లం అంటూ చెప్పుకొచ్చాడు.